నిన్న దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది, యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది. ఎందరో మహానుభావులకి ఈ గడ్డ జన్మనిచ్చింది. ఆ మాతృభూమి సేవలో నాకు కూడా 1991 నుంచి ధర్మం ప్రచారం చేయడం కోసం గ్రామ గ్రామానికే తిరుగుతూ ఉన్నాను. నేను గత 3 సంవత్సరాల క్రితం 2015 డిసెంబర్ 2వ తారీఖున తిరుమల తిరుపతి కొండపైన సమరసత సేవా ఫౌండేషన్ అనేటువంటి సంస్థని ప్రారంభించారు పివిఆర్కే ప్రసాద్ గారు. 60 మంది స్వామీజీల్ని తిరుమల కొండపైన కూర్చోబెట్టి ఒకరోజంతా చర్చించి, సమాజంలో మత మార్పిడి జరుగుతుంది, ఈ మత మార్పిడిని ఆపాలి అంటే ధర్మం కోసం ప్రచారం చేసేటువంటి వ్యక్తులు అవసరం అన్నప్పుడు, తూర్పుగోదావరి జిల్లాకి నన్ను ఎంపిక చేసి 25 మండలాల్లో ఈ ధర్మ ప్రచారం కొనసాగించడానికి నాకు బాధ్యతను అప్పచెప్పారు. ఈ 3 సంవత్సరాల నుంచి గ్రామ గ్రామాన తిరుగుతూ గ్రామాల్లో భక్తి ఉంది. మన ఋషులు చెప్పినట్టుగా భగవంతుడు ఒక్కడే, అందరు దేవుళ్ళు ఒకటే, అన్ని గ్రంథాల సారాంశం ఒకటే అనేటువంటిది ఇప్పుడు కొనసాగుతూ, వారు చెప్పింది కొనసాగుతుంది. అయితే ఇతర మత బొట్టి చెరిపేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ పెద్దలు గుర్తించారు, స్వామీజీలందరూ గుర్తించారు, ధర్మం నిలబడాలి, ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, రాబోయే రోజుల్లో కూడా ఉంటుంది అనే నమ్మకం. మా దేవుడే గొప్పవాడు, మిగతా దేవుళ్ళందరూ రాళ్ళు రప్పలు అనేటువంటి సమాజంలో నడుస్తుంది. కొన్ని చెప్పేవాళ్ళు ఏమైనా అమాయకులు అంటే, గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు విదేశాల్లో బాగా వంట పట్టించుకుని ఈ దేశంలో ఆ మతాన్ని ఇక్కడ ప్రేరేపించడం కోసం వయసు వాళ్ళని ఇతర మతాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి బాగా విషాన్ని నింపి మన దేశము, మన ధర్మము, మన దేవుళ్ళు, మన వీళ్ళని రాళ్ళు రప్పలు సైతాన్లుగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని మా కార్యకర్తలు మీ దగ్గరికి వస్తారు. సమరసత సేవా ఫౌండేషన్ నాకు ఇచ్చిన బాధ్యత మీ అందరికీ తల వంచి శిరసు వంచి నమస్కారం చేస్తూ, ఈ గ్రామాల్లో జరిగేటువంటి ధర్మ ప్రచారం జరుగుతున్నప్పుడు మా కార్యకర్తలు మీ దగ్గరికి వస్తారు, వాళ్ళకి సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ, ఇంతమంది పెద్దల మధ్యలో నిలబడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం.